ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం మాజీ అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్కు ప్రత్యేక బోర్డు జీవిత ఖైదు విధించడం పట్ల ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు తీర్పు వెలువడగానే కోర్టుకు హాజరై వివరాలు తెలుసుకున్నారు ఫారూక్ కు మరణశిక్ష పడుతుందని భావించామని ప్రతివాదులు హైకోర్టును ఆశ్రయిస్తే కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉందామంటున్న ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్కు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు ఇప్పుడు తీర్పు వెలువడించింది దాంతోపాటు పన్నెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది ఆది నుంచి దీన్ని పోలీస్ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మీరు ఊహించినట్టుగా ఇప్పుడు ఫారూక్ అహ్మద్ కేసులో తీర్పు అనుకుంటున్నారా దాదాపు మేము ఫస్ట్ నుంచి కూడా ఈ కేసు కన్విక్షన్ కోసం ట్రై చేశాము కన్విక్షన్ అయింది ఇంకా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎట్లా జడ్జిమెంట్లో ఏమేమి మొత్తం డిస్కస్ చేస్తారు ఇంకా మిగిలిన వాళ్ళకి ఇద్దరికి ఎందుకు రాలేదు ఈయనకి ఇంకా మేము అడిగిన మన డెత్ పెనాల్టీ ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా చూసి దాని మీద స్పందించదు మొత్తం ఇంకా ముందటి నుంచి దీన్ని ఒక రేర్ ఆఫ్ స్టాఫ్ రేర్ కేసుగా పరిగణించి మీరు ప్రత్యేక కోర్టు కూడా రాశారు దానికి అనుగుణంగా మరి మీరు అనుకున్న కేసు డెత్ అనుకున్న దాన్ని రాకపోవడంతో అంటే సాక్షాలు కానీ లేదా పరిశోధన కోసం ఏమైనా ఇబ్బంది అనుకుంటా ఏం లేదు అన్ని క్లియర్గా సాక్ష్యాలు అన్నీ ప్రొడ్యూస్ చేసినామో ఎవిడెన్స్ చెప్పబట్టే లైఫ్ కన్వీక్షన్ వచ్చింది అంటే ప్రతి మర్డర్ కేసులో ఈ సెన్సేషన్ కేసులో డెత్ డెత్ పెనాల్టీ కోసమే ట్రై చేస్తాము ఇక కోర్టు దాని కేసు యొక్క గ్రావిటీ ఆ పరిస్థితిని బట్టి దాన్ని బట్టి వాళ్ళు శిక్ష విధించదు కాబట్టి దాని మీద ఏం కామెంట్ చేసే లేదు ఇప్పుడు కన్విక్షన్ లైఫ్ కన్విక్షన్ వచ్చింది కాబట్టి మేమైతే దాని మీద హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అనుమతి లేకుండా ఆయుధాలను వినియోగించారనేది అనేది ప్రధాన ఆరోపణ దాని కోర్టు కూడా ఇవాళ రుజువు చేసింది అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు పోలీసుకు దీనికి ఒక ప్రతిబంధకం అనుకోవచ్చు ఆ రోజు ఆయుధాలు లేని వాళ్ళని చూడనట్టు చూడడానికి వివరించిందని అనుకోవచ్చా అట్లేదు అట్లా ఇది లైసెన్స్ వెపన్స్ నిందాక చెప్పా ఆల్రెడీ ఏంటంటే మూడు నెలల ముందే వీళ్ళు రెన్యువల్ కోసం అప్లై చేసుకోవాలి ఆ రెన్యువల్ టైంలో లేట్ అవుతుంది అది ప్రతి లైసెన్స్ ఏ లైసెన్సేనా మన దేశంలో చూడు ప్రతి పెట్రోల్ పంప్ లైసెన్స్ కానీ అన్ని లైసెన్స్ కూడా ఒక ఆరు నెలల ముందే లైసెన్స్ అప్లై చేసుకో వాళ్ళు చేసుకోవాలి ఆ రెన్యువల్ క్రమంలో ఒకసారి నెల రెండు నెలలు లేట్ అవుతుంది ఇప్పుడు ఇంకా సిస్టమేటిక్ చేసినాం రెన్యువల్ కాకపోతే సీజ్ చేసేసి లోన్ పెడతాం అంతే ఈ కేసుని వాళ్ళు హైకోర్టుకు దాఖలు చేస్తే పోలీస్ యంత్రాంగం తరపున మీ ప్రయత్నం ఏమి ఉంటుంది డెఫినెట్గా మళ్ళీ మేము మొత్తం ఈ మా పీపీ ఉంటారు మా హైకోర్టు పీపీ గారు ఉంటారు వాళ్ళు ఏ కోర్టుకని పోతారు డెఫినెట్ పోరని ఎందుకంటారు పో మేము కూడా సిద్ధంగానే ఉంటాం మా కౌంటర్ మా వాదనలు లేనిపించడానికి అంతా ఇది జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభిప్రాయం అంటే ఈ కో కేసుని తాము ముందుగా ఉంచినట్టుగా ఆ కాకుండా జీవిత ఖైదీ పడడం ఒక సంతృప్తి పాలించిందనే మాట వినిపిస్తుంది ఒకవేళ అతడు హైకోర్టుకు ఆశ్రయిస్తే పోలీస్ యంత్రాంగం కూడా మేము దానికి ప్రతికూల దానికి ప్రతివాదిగా కూడా కేసుని ముందుకు తీసుకెళ్తామనే భావన కనిపిస్తుంది కెమెరా కిరణ్ తో ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్